మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది పరిపాలన ఒక ముక్కలో చెప్పాలంటే ఆరంభ సూరత్వమే తప్ప వీరత్వం లేని ప్రభుత్వం అని మనం ఒక ముక్కలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేసి, అతి ముఖ్యంగా మహిళల్ని మోసం చేసి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రక్షణ కల్పించేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత నా సొంత చెల్లెల్లా చూసుకుంటాననుకున్న పెద్ద మనిషి మహిళలు నిజంగా నమ్మించి మోసం చేశారని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా, జనాలు కూడా, ముఖ్యంగా మహిళలు కూడా ఇందులో మోసపోవడం అనేది జరిగింది. సొంత తల్లిని చెల్లిని కూడా రాజ్యాధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగించుకొని తిరిగి ఎక్కడ పెట్టారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో మహిళల్ని రక్షిస్తారు అనుకోవడం ఒక పెద్ద అభూత కల్పన అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో నిన్న మొన్న చూసుకుంటే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా భజన స్టార్ట్ చేశారు, పండగలు స్టార్ట్ చేశారు, కేక్ కటింగ్లు స్టార్ట్ చేశారు. సిగ్గుందా అని అడుగుతున్నా, మీరు ఏం సాధించారని ఒక్క సంవత్సర కాలంలో కేకులు కట్ చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం, బాణసంచా కాల్చుకోవడం, మీ బాణసంచా కారణంగా కొన్ని షాపులు తగలబడటం, అంటే మీరు ఏం సాధించారని పండగలు చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక్క ఆడ కూతుర్ని రక్షించాలని గవర్నమెంట్ ఉంటే ఎంత పోతే ఎంత నేను అడుగుతున్నా. ఈ రోజు నీ గవర్నమెంట్ లో అన్నా నాకు ఇది అన్యాయం జరుగుతుంది, అన్నా నాకు ఇలాగ అన్యాయం జరిగిందని ఆడ కూతుర్లు ఇంతమంది బయటకు వచ్చి అన్యాయం జరుగుతుందని చెప్తే ఒక్కల విషయంలోనే కూడా యాక్షన్ తీసుకోకుండా, ఒక్కళ్ళని రక్షించే కార్యక్రమం కూడా చేయకుండా చేతులు దులుపుకొని కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉందంటే ఇలాంటి సంబరాలు చేసుకోవడానికి సిగ్గుందా అని అడుగుతున్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.